హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ఒక కుండ కూలర్ అనేది తయారు చేసుకోబోతున్నాం. మీరు విన్నది కరెక్టే, కుండ కూలర్. సో దీన్ని ఏ విధంగా తయారు చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్పబోతున్నా. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో కాబట్టి అందరికి షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది యూట్యూబ్ లో, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మన కుండ కూలర్ని తయారు చేసుకోవడం కోసం ఒక రెండు కుండలు అయితే కావాలి. ఒకటేమో వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి అనమాట, కింది పక్క వాడేది. ఒకటేమో పైన మనకి గాలి అనేది బయటికి పంప్ చేయడానికి అని చెప్పేసి ఒకటి కావాలి. ఇది మెయిన్ అనమాట. కిందిది మాత్రం జస్ట్ స్టోరేజ్ కోసమే ఉపయోగించబోతున్నాం మనం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం పైన ఏ కుండ అయితే పెడతామో దానికి ఏం చేయాలంటే నేను ఇక్కడ చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. లేకపోతే ఈ విధంగా కాకపోయినా మీరు వోస్ చేసుకున్నా పర్లేదు. సో చూడొచ్చు నేను ఇక్కడ ఏ విధంగా చేస్తున్నాను, మార్క్ చేసి డైరెక్ట్ వాటిని అయితే కట్ చేయాలన్నమాట. సో నేను యాంగిల్ గ్రైండర్ వాడుతున్నా, కాకపోతే మీరు ఏంటంటే కొంచెం టైం పట్టినా పర్లేదు, ఏ విధంగా చేస్తారో అది మీ ఇష్టం అన్నమాట. సో మీరైతే కొంచెం స్మూత్గా ఎలాంటి ఎడ్జెస్ ఏమి ఖరాబ్ కాకుండా ఈ విధంగా అయితే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేయాలి. సో చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది, అందులో నుంచి మనకి బయటికి గాలి అనేది వస్తుంది అన్నమాట. సో ఆ సెటప్ అంతా మీకు తర్వాత అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దాని అడుగు బాగానే ఒక రెండు హోల్స్ అయితే చేస్తున్నా, అది కూడా మీకు తర్వాత అర్థమవుతుంది ఎందుకని చెప్పేసి. సో ఒక రెండు హోల్స్ అయితే చేసుకోవాలి. మీరు సైడ్ చేసుకోవద్దు, కరెక్ట్గా కుండ మధ్య భాగంలో అడుగు భాగంలో చేసుకోవాలి ఒక రెండు హోల్స్. సో ఇది వచ్చేసి 12 వోల్ట్ సిపియు ఫ్యాన్ అనమాట. సిపియు ఫ్యాన్ అనొచ్చు, కూలింగ్ ఫ్యాన్ అని కూడా అనొచ్చు. ఇదేంటంటే 12 వోల్ట్ డీసీ సప్లైతోనే అయితే నడుస్తుంది. సో ఇది మనకు ఒకటైతే అవసరం ఉంటుంది అన్నమాట. మీరు తీసుకునేటప్పుడే ఈ ఫ్యాన్లలో కూడా కొన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, హై స్పీడ్ ఉంటుంది, లో స్పీడ్ ఉంటుంది. సో మీరు అదొకటి చూసుకొని కొంచెం హై స్పీడ్ ఉన్నది అయితే తీసుకోండి. ఇప్పుడు ఆ ఫ్యాన్ పైన పెట్టాలి కుండ పైన, దానికోసం అని చెప్పేసి నీ ఇక్కడ చూసినట్లయితే ఒక పీవీసీ షీట్ అన్నమాట ఇది. దీన్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒక రెండు పీసులు అయితే తీసుకోండి, ఒకటే పీవీసీ షీట్ అయితే మాత్రం మందం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెండు అయితే తీసుకొని ఒకదానికొకటి అతికించండి. అతికించిన తర్వాత ఈ విధంగా వాటి ఎడ్జెస్ అనేవి కొంచెం స్మూత్గా రఫ్ చేయాలన్నమాట. చేస్తే ఈ విధంగా ఉంటుంది టోటల్గా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సిపియు ఫ్యాన్ ఏదైతే ఉందో అది మధ్యలో పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని వాటి ఎడ్జెస్ ఏమైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టి మధ్య భాగాన్ని మాత్రం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా హోల్స్ అయితే చేసుకోవాలి ఎడ్జెస్, ఎందుకంటే మనం స్క్రూ ఫిట్టింగ్ చేస్తాం కదా, స్క్రూ ఫిట్ చేయడానికి అనమాట ఇది. సో ఎడ్జెస్ ఈ విధంగా అయితే ఓ నాలుగు పక్కల చిన్న హోల్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే దాన్ని సెటప్ అయితే చేయాలన్నమాట. సో చూశారు కదా, ఇక్కడ రెండు స్క్రూలు అయితే ఫిట్ చేశాను అనమాట. నాలుగు చేయలేదు, రెండే చేసినా, ఎందుకంటే రెండు చేసినా కూడా కొంచెం టైట్గా పర్ఫెక్ట్గా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి రెండు స్క్రూలు అయితే వాడాను అనమాట నేను. మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఈ విధంగా అయితే ఫిట్ చేయాలి. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఒకటి స్విచ్ అనమాట, ఇంకోటి ఏంటంటే 12 వోల్ట్ అడాప్టర్కి ఫీమేల్ పిన్ అనమాట ఇది. సో ఇందులో మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది, మనకి ఫీమేల్ అయితే కావాలి. సో ఇదేంటంటే స్క్రూ ఫిట్టింగ్ అనమాట, మనకి ఒక చిన్న హోల్ చేసుకొని అందులో పెట్టి స్క్రూ ఫిట్ చేయటమే. సో ఈ విధంగా ఒక రెండు అయితే తీసుకోవాలి, ఒకటి స్విచ్ ఒకటేమో ఫీమేల్ పిన్ అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా హోల్ చేసుకొని వాటిలో ఈ విధంగా అయితే ఫిక్స్ అయితే చేసేయాలి. సో నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిట్టింగ్ అయితే అయిపోయింది అనమాట. సో చాలా సింపుల్ అనమాట ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఫ్యాన్ పెట్టిన ఏదైతే ఆ పీవీసీ షీట్ ఉందో వాటికి కొంచెం సందు ఉంది కదా మనకి, అందులో నుంచి గాలి బయటికి రాకుండా ఈ విధంగా గ్లూ వేసి అతికించేయాలి. లేకపోతే మీరు ఎంసీల్ పెట్టినా పర్లేదు. సో ఇది వచ్చేసి ఒక పైప్ ఫ్రెండ్స్, ఇది కూడా పీవీసీ పైపే. ఇది వచ్చేసి సబ్మెరబుల్ మోటార్ అనమాట, 12 వోల్ట్తో నడుస్తుంది ఇది. ఈ 12 వోల్ట్ ఎందుకు తీసుకున్నానంటే మీకు చూసినట్లయితే నేను వాడిన ఫ్యాన్ కూడా 12 వోల్ట్ కాబట్టి వేరే సప్లై ఇవ్వకుండా నేను 12 వోల్ట్ సబ్మెరబుల్ మోటార్ అయితే తీసుకున్నా. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, దీని లింక్ కూడా మీకు ఇందులో వాడిన ప్రతి ఒక్కదాన్ని కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరైతే కొనుక్కోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ పైప్ అనేది ఫిట్ చేయాలన్నమాట. ఎంత లెంత్ కావాలి ఏంటని చెప్పేసి మీరు వాడే కుండని బట్టి ఉంటుంది. సో నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పైప్ని అయితే ఫిక్స్ అయితే చేసేయాలన్నమాట. ఈ పైప్ కూడా మీకు ఎలక్ట్రానిక్ షాప్లలో దొరుకుతుంది, ఎలక్ట్రికల్ షాప్లలో.
కాకపోతే ఏంటంటే చాలా సన్నగా అయితే ఉంటుంది ఇది, అంటే హాఫ్ ఇంచ్ పైప్ కన్నా కూడా చాలా తక్కువ సైజ్ అయితే ఉంటుంది. సో అదైతే తీసుకోవాలి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత ఇది అడుగు భాగంలో పెట్టేకుండ అనమాట. సో అందులో అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఫస్ట్ పైకుండకి రెండు హోల్స్ అయితే చేసుకున్నాం, అందులో ఒక హోల్ నుంచి ఆ పైప్ను అయితే లోపలికి పెట్టేయాలి. లోపలికి పెడితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి సరిపోను సైజ్ చూసుకొని మనం అయితే కట్ చేసుకోవాలి. సో ఏంటంటే యాక్చువల్గా ఇదేంటంటే కింద కుండలో నుంచి వాటర్ని పైకి పంప్ చేస్తుంది అనమాట. పైకి పంప్ చేసి చుట్టూ ఆ కుండ చుట్టూ స్ప్రెడ్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పైప్కి పై భాగాన మనం బ్లాక్ చేసేయాలి. సో పైకి రావద్దు అనమాట వాటరు. మీరు ఇక్కడ చూశారు కదా ఈ విధంగా పైన బ్లాక్ చేసుకొని సైడ్స్ మనం హోల్స్ అయితే చేసుకోవాలి. మీరు ఎన్ని హోల్స్ చేసుకుంటారో మీ ఇష్టం అనమాట. సో ఈ విధంగా చుట్టూ హోల్స్ చేసుకోవాలి. అంటే ఆ వాటర్ పంపినప్పుడు మనకి సైడ్స్ స్ప్రెడ్ చేయాలన్నమాట వాటర్ని, స్ట్రైట్గా పైకి కాదు. సో మీకు తర్వాత అయితే అర్థమవుతుంది. సో కొంచెం క్లారిటీగా అయితే మీరు చూడండి ఇక్కడ. సో ఈ విధంగా కుండలో పెట్టేయాలి. పెట్టేసి యథావిధిగా మనం సెటప్ అయితే చేసేయాలన్నమాట. కింద ఒక కుండ, దానిపైన ఇంకొక కుండ అంతే. సో నేను ఏ విధంగా అమర్చుతున్నానో మీరు కూడా చూడండి ఒకసారి. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కనెక్షన్ అయితే ఇద్దాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న రెండు వైర్లు ఏంటంటే ఫ్యాన్ అనమాట. ఆ రెండు వైర్లు మీరు అందులో చూసినట్లయితే బ్లాక్ నెగటివ్, పక్కన ఏదైతే కలర్ ఉందో అదైతే పాజిటివ్ అనమాట. సో చాలా సింపుల్ కనెక్షన్ ఉంటుంది. ఏమీ టెన్షన్ అయితే అవసరం లేదు. చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు ఈజీగా అయితే కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనే చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్లోని పాజిటివ్ వైర్ ఏదైతే ఉందో రెడ్ వైరు, దాన్ని డైరెక్ట్ 12 వోల్ట్ ఫీమేల్ పిన్ ఏదైతే ఉందో దానికి ఇవ్వాలి. బ్లాక్ వైర్ వచ్చేసి స్విచ్లో ఒక పిన్కి అయితే ఇవ్వాలి. మరొక పిన్కి ఇంకొక చిన్న వైర్ అయితే సాల్డింగ్ చేసుకొని ఆ వైర్ని డైరెక్ట్ 12 వోల్ట్ ఏదైతే ఫీమేల్ పిన్ ఉందో దాంట్లో మరొక పిన్కి అయితే ఇవ్వాలన్నమాట. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇది. సో కనెక్షన్ అనేది అయిపోయింది. ఒకవేళ మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకుని చాలా సింపుల్గా అయితే మీకు అర్థమవుతుంది. టోటల్గా స్ట్రక్చర్ అయితే ఇది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే కుండలు కూడా నేను పాత కుండలే తీసుకున్నా, వాటికి తర్వాత నేను పెయింట్ అయితే వేస్తాను. సో వీడియో లాస్ట్లో అయితే మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం మీరు చూడొచ్చు. జస్ట్ ఏంటంటే ఫస్ట్ అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటని చెప్పేసి ముందు మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం ముందైతే చూపిస్తున్నాను మీకు. సో ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మీరైతే ఇప్పుడు చూడొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నీళ్ళ మోటారు కనెక్షన్ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఏ విధంగా ఇవ్వాలనేది మీరు కూడా చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, మన ఫ్యాన్కి ఉన్న రెండు వైర్లు ఎక్కడెక్కడ అంటే ఏ చోట అయితే మనం సోల్డరింగ్ చేసుకున్నామో అదే ప్లేస్లో ఈ మోటార్ వైర్ కూడా యాస్టిగా రెడ్కి రెడ్ బ్లాక్కి బ్లాక్ అంటే పాజిటివ్ నెగిటివ్ సేమ్ అదే ప్లేస్లో సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ముందు చేయలేం కాబట్టి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడైతే చేస్తున్నా. సో ఈ విధంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అయితే గమనించండి. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు టోటల్గా దానికి పెయింట్ వేసి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇప్పుడైతే మీకైతే చూపిస్తా. సో చూడొచ్చు ఈ విధంగా అయితే నడుస్తుంది మన కుండ కూలర్ అనేది. వీటి రిజల్ట్ ఇదంతా నేను లాస్ట్లో అయితే చెప్తాను మీకు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఆ పక్కన రెండు రంధ్రాలు ఉన్నాయి కదా. సో మరొక రంధ్రం నుంచి కూడా వాటర్ పడేది మీరు ఒకసారి అయితే గమనించండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు. మీకు ఏంటంటే అసలు ఎలా వర్క్ చేస్తుందని నేను చెప్పేసి కొంచెం ఏమైనా అర్థం కాదా ఏంటని చెప్పేసి కొంచెం లెంతీగా అయితే వీడియో తీస్తున్నా. ఒకటికి రెండు సార్లు మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా. సో ఏ విధంగా పనిచేస్తుంది ఏంటని చెప్పేసి మీరైతే ఇక్కడైతే కొంచెం క్లారిటీగా అయితే చూడండి. సో చాలా పవర్ఫుల్గా అయితే ఉంది. మీరు కాకపోతే మీరు ఇందులో ఎంచుకోవాల్సింది ఏంటంటే ఫ్యాన్ అన్నమాట. ఫ్యాన్లో చాలా టైప్స్ ఉంటాయి. మీకు చాలా కొన్ని ఫ్యాన్లు ఏంటంటే చాలా స్లోగా తిరుగుతాయి, కొన్ని చాలా హై స్పీడ్లో తిరుగుతాయి. మనకి హై స్పీడ్ కావాలి. సో ఒకసారి చెక్ చేసుకుని అయితే తీసుకోండి. ఆ ఫ్యాన్లు కూడా ఏంటంటే మీకు కంప్యూటర్లో రిపేర్ చేస్తారు కదా. సో వాళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి. మీకు సెకండ్స్లో 70 రూపీస్ అట్లా అయితే పడుతుంది. కొత్త తీసుకోవాలంటే 150-200 అలా అయితే పడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఏంటంటే కుండలు అనేవి పాతవి తీసుకున్నా కదా. సో వాటికి నేను పెయింట్ అయితే వేస్తున్నా. సో చూడొచ్చు సేమ్ మట్టి కలరు ఏదైతే ఉందో అదే కలర్ వేస్తే కొంచెం లుక్ చూడటానికి కూడా బాగుంటుంది. అదే మీరు కొత్త కుండలు అయితే తీసుకున్నారనుకోండి ఏ పెయింట్ అవసరం లేదు, చాలా న్యాచురల్గా మనకి అనిపిస్తుంది అనమాట. సో చూడటానికి కూడా మంచిగానే ఉంటుంది. నేనేంటంటే పాతవి తీసుకున్నా కాబట్టి అవి కొంచెం డస్ట్ బట్టి మొత్తం ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే పెయింట్ అయితే వేస్తున్నాను అనమాట.
సో నేను ఏ విధంగా వేస్తున్నానో మీరైతే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన దాదాపుగా మన కుండ కూలర్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి కుండ కింద బేస్లో ఆగదు కాబట్టి ఈ విధంగా ఒక చిన్న బకెట్ ప్లాస్టిక్ బకెట్ అయితే తీసుకున్నా. ప్లాస్టిక్ బకెట్ తీసుకుని అందులో కుండలు ఈ విధంగా అయితే అమర్చుకోవాలి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో నీళ్ళు కూడా మనం ఈ విధంగా పయనించే పోయొచ్చు, లేకపోతే కింద ఉన్న కుండ ఏదైతే ఉందో దానికి పై భాగంలో ఒక చిన్న రంధ్రం చేసి సో అందులో నుంచే పైప్ పెట్టి కూడా మీరు వాటర్ అయితే పోసుకోవచ్చు. నాకేంటంటే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ ఏదైతే గాలి వస్తుందో అందులో నుంచే నేను ఈ విధంగా అయితే వాటర్ అయితే పోస్తున్నా. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఆ సెటప్ని ఏదైతే ఉందో ఆ గాలి ఏంటంటే బయటకు వస్తుంది, కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో దానికోసం అని చెప్పేసి పర్మనెంట్గా దీన్ని అయితే అతికించేస్తున్నా. అతికించడం కోసం నేను గ్లూ అయితే వాడుతున్నా, మీరు కాకపోతే ఎంసీలు అయినా వాడచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్ కూడా ఏ విధంగా తిరుగుతుంది ఏంటని చెప్పేసి. జస్ట్ దీనికి స్పీడ్ కంట్రోల్ అయితే ఏం పెట్టలేదు, కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి గోనె సంచి ఫ్రెండ్స్. ఇది గోనె సంచి అంటే మీకు తెలుసు వడ్లు స్టోరేజ్ చేయడం కోసం వాడతారు కదా, బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ ఏవైతే ఉంటుందో అదనమాట. నేనేంటంటే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది అని చెప్పేసి ఒక చిన్న పీస్ అయితే కట్ చేసి ఈ విధంగా పెట్టిన. ఏంటంటే ఎక్కువసేపు తడి ఉంటుంది అనమాట. ఎక్కువసేపు తడి ఉంటే ఏమవుతుందంటే మనకి కూలింగ్ అనేది ఒకవేళ కరెంటు పోయినా సరే, కరెంటు పోయి ఒక హాఫ్ అన్ అవర్ అలా కరెంటు పోయి మళ్ళీ వస్తుంది కదా, సో వచ్చినప్పుడు వెంటనే కూల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతకంటే ముందు ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.